మిత్రులందరికీ శుభోదయం భారత స్వాతంత్రంతో ముడిపడి ఉన్న డెబ్బై ఐదు కథాంశాల నందు ఒక కథాంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా ఉప్పు సత్యాగ్రహం భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు భారతీయుల మీద విధించిన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించిన శాంతియుత ప్రజా పోరాటమే ఉప్పు సత్యాగ్రహం సత్యాగ్రహాన్ని ప్రారంభించడానికి పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున అహ్మదాబాదులోని సబర్మతి ఆశ్రమం నుంచి దాదాపు మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని అరేబియా సముద్ర తీర గ్రామం దండీకి యాత్ర మొదలుపెట్టాడు ప్రభుత్వం ఉప్పు చట్టం ఉల్లంఘనను చాలా తేలిగ్గా తీసుకుంది గాంధీజీ సామాన్యుడి నాడి తెలిసిన మనిషి ప్రతి మనిషికి ఉప్పు అవసరం కాబట్టి గాంధీజీ మంత్రం దేశ ప్రజల మీద బాగా పనిచేసింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఉప్పు చట్టం వచ్చే వరకు భారతీయులు సముద్ర జలాల నుంచి ఉప్పును స్వేచ్ఛగా తయారు చేసుకునేవాళ్ళు ఆ చట్టం అమలులోనికి వచ్చిన తర్వాత ఉప్పు మీద బ్రిటిష్ ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఏర్పడింది బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉప్పు నుంచి వచ్చేది అందువల్ల ఉప్పు చట్టం ఉల్లంఘనను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోదని గాంధీజీ భావించాడు తన యాత్ర ప్రణాళిక గురించి గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై మార్చి రెండునే అప్పటి గవర్నర్ జనరల్ ఇర్విన్ ఇర్విన్కు తెలియజేశాడు అలా పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున డెబ్బై ఎనిమిది మంది అనుచరులతో శబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ గ్రామాలగుండా ఉద్దండమైన దండి యాత్రను ప్రారంభించాడు మార్గమధ్యలో వేలాది మంది గాంధీజీ యాత్రలో భాగస్వాములయ్యారు దారి పొడవున ఉపన్యాసాలిస్తూ విదేశీ జర్నలిస్టులతో మాట్లాడుతూ దినపత్రికలకు వ్యాసాలు రాస్తూ గాంధీజీ యాత్రను కొనసాగించాడు ఏప్రిల్ ఐదు నాటికి దండి చేరుకున్నాడు అప్పటికి ఆయన వెంట యాభై వేల ప్రజానికం భాగస్వాములుగా ఉన్నారు అలా ఆరవ తేదీ ఉదయం గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు ప్రభుత్వం ఉద్యమ తీవ్రతను పసిగట్టింది గాంధీజీని వెంటనే అరెస్టు చేసి పూణేలోని ఎరావాడ జైలుకు తరలించింది మరో అరవై వేల మంది సత్యాగ్రహులను కూడా చెరసాలకు తరలించారు అయితే దేశవ్యాప్తంగా శాసనోల్లంఘనకు విస్తృతమైన స్పందన లభించింది ప్రభుత్వం మరిన్ని చట్టాలు నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు ఎన్ని చేసినప్పటికీ సత్యాగ్రహులు మాత్రం వెరవకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు అయితే ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు కొనసాగించినప్పటికీ ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు రాబట్టుకోవడంలో బలవంతం కాలేయకపోయింది ముస్లింల మద్దతు కూడా అంతంత మాత్రమే దక్కింది